ഐക്യരാജ്യ സമിതി വിദ്യാ വൈജ്ഞാനിക സാംസ്കൃതിക സംസ്ഥ, യുണൈറ്റഡ് നേഷൻസ് എഡ്യൂക്കേഷണൽ സയന്റിഫിക് ആൻഡ് കൾച്ചറൽ ഓർഗനൈസേഷൻ 1945 യുണൈറ്റഡ് കിങ്ഡം, ഫ്രാൻസ് ദേശാലു വിദ്യാ വൈജ്ഞാനിക സാംസ്കൃതിക സംസ്థను സ്ഥാപിച്ചിട്ടു ഒരു സമാവേശാന്നി ഏർപ്പാട് ചെയ്തു. ആ സമാവേശം ദ്വാരാ November 4, 1946 യുണൈറ്റഡ് നേഷൻസ് എഡ്യൂക്കേഷണൽ സയന്റിഫിക് ആൻഡ് കൾച്ചറൽ ഓർഗനൈസേഷൻ ഏർപ്പെടുന്നത്. ഐക്യരാജ്യ സമിതി ചേ December 1946 പ്രത്യേക സംസ്ഥക ഗുർത്തിച്ചപടുന്നത്. യുനെസ്കോ വിദ്യ സയൻസ് సమాచార ప్రసారాలు సాంస్కృతిక రంగాలలో సహకరించుట ద్వారా శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పాటును అందిస్తోంది. యునెస్కో 190 దేశాలను సభ్యులుగా, మరో 6 దేశాలను అసోసియేట్ సభ్యులుగా కలిగి ఉన్నది. యునెస్కో మేధోపరమైన సహకారాన్ని పెంపొందించుటకై పలు అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. అందరికీ ప్రాథమిక విద్యను కల్పించటం, ప్రాథమిక విద్యకు చేసే సహాయాన్ని విస్తరించటం, ప్రాథమిక విద్యా ప్రమాణాలను పెంచటం, 21వ శతాబ్దానికి అందరికీ విద్యను అందించటం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ తన లక్ష్యాలుగా చేసుకున్నది. యునెస్కో శాస్త్ర రంగంలో సహకారానికై కైరో, జకార్తా, నైరోబి, న్యూఢిల్లీ, మాంటివీడియా, వెనీసులలో తన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నది. జనరల్ కాన్ఫరెన్స్, ఎగ్జిక్యూటివ్ బోర్డు, సెక్యూరిటీ కౌన్సిల్ యునెస్కోలోని ప్రధానాంగాలు. ఎగ్జిక్యూటివ్ బోర్డులో 58 దేశాలను 4 ఏళ్ల కాలానికి జనరల్ కాన్ఫరెన్స్ ఎన్నుకుంటుంది. జనరల్ కాన్ఫరెన్స్ లో ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలన్నీ సభ్యులుగా వ్యవహరిస్తాయి. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో కలదు.